ఈఒకసారి మనం ఆదాబ్ హైదరాబాద్కు పోయే కంటే ముందు ఓటింగ్ ఏం జరుగుతుందనేది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, పాలన ఎట్లా చేయాలో కేసీఆర్ను చూసి మోడీ నేర్చుకోవాలని కేటీఆర్ అంటా ఉన్నాడు. దాదాపు 115 మంది కామెంట్ చేశారు చోక్ ఆఫ్ ద డే. ఇది నోరుతో నవ్వేదైతే కాదట, దేంతో నవ్వుతారు. కేసీఆర్ మీద కోపం రావడానికి అనేక కారణాలు ఉన్నా కానీ కోవిడ్ సమయంలో చేసిన మోసం, మన జీవితంలో కార్ అనే సింబల్కి ఓటు వేయను. జోక్ ఆఫ్ ద డే, 8 years ఆఫ్ జోకర్. నేను పరిపాలన చేయడం అంటే ఎంతో కష్టం అనుకున్నా, కానీ కేసీఆర్ మోడీ పాలన చూసినాక అసలు పరిపాలన అంటే ప్రజలకు ఏం చేయకపోవడం అని, ప్రజలని దొంగ మాటలతో మోసగించడం అని అర్థమైంది. కానీ దొరగారు ఎంతైనా గ్రేట్ అన్న, మళ్ళీ మళ్ళీ ప్రజలను మోసగించేయగల సమర్థుడు రాజిరెడ్డి. అవునన్నా కేసీఆర్ తోపన్న, మోడీకి తెలీదు, మందిని ముంచి మంగరార్తి పాడడం కేసీఆర్ పాలనలో. మా నాయన హైదరాబాద్లో కంటే ఫామ్ హౌస్లో ఉంటాడు తెలుసుకో మోడీ అన్న. తినాలి, పబ్లిక్ని దోసుకోవాలి, తాగాలి, ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేయాలి. దొంగ బాడుకోవులు ఇద్దరని చెప్పి తిడతా ఉన్నారు. తాగిపడేసిన సీసాలమ్మి ఆదాయం సమకూర్చుకో. సుదర్శన్ అన్న ఫ్యాన్స్ ఫ్రమ్ వనపడితేట. వై మీడియా ఈజ్ నాట్ కవరింగ్ బీఎస్పీ అప్డేట్స్. బీఎస్పీ అప్డేట్స్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్తా ఉన్నా పదే, నేను మీకు కూడా చెప్తా ఉన్నా, అక్కడ ఓ పిఆర్ఓ ఉండాలి, సొంత స్ట్రీమింగ్ పెట్టాలి, అన్ని ఛానళ్ళకు ఆ లింక్ పంపాలి. ఆ వ్యవహారమే లేదా. ఫేస్బుక్ లైవ్ అన్న ఏదో ఒకటి పెట్టి ఆ లింకు మీడియా పిఆర్ ఉండాలి కదా. సిద్ధాంతి వాడు వేదాంతి, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మందిని ఎలా ఉంచాలో. తెలంగాణ ఎలాగో ప్రింట్ కాదు కాబట్టి మేము 32 పేజీలతో పేపర్ చేయండి, అందులో 16 మెయిన్ పేజీలు, మిగతా 16 ఒక్కో జిల్లా వార్తలు. తప్పకుండా బ్రదర్, అదే పనిలో ఉన్నాం, శనార్థి పేపర్ ఇంకా చాలా అప్డేట్ కాబోతా ఉంది. అప్డేట్ తోటి మీ ముందుకు వస్తుంది. ఇక కేసీఆర్ అవినీతి బాగోతాన్ని బయట పెడతామని చెప్పి బండి సంజయ్ అన్నారు. బయట పెడతాడా అసలు పెట్టరా అనేది పోల్ ఏందాక వచ్చిందంటే అసలు పెట్టరని 53% మంది, ఖచ్చితంగా పెడతారని చెప్పి 47% మంది చెప్పారు. 18,000 మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు.